లాక్డౌన్ కారణంగా రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రజా ట్రాన్స్పోర్టేషన్లో చాలా ప్రముఖ పాత్ర పోషించే రైల్వే గత కొద్ది నెలలుగా పక్కన కూర్చుంది అయితే కొన్ని అయితే నడుస్తున్నాయి ప్రస్తుతం ఒక ఇరవై రెండు రైళ్లు రాకపోకలు అయితే సాగిస్తున్నాయి కొన్ని ప్రత్యేక రైళ్లు అయితే ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే మరొక తాజా నిర్ణయం తీసుకుంది పక్కనున్న రైళ్లను కూడా మళ్ళీ పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే అదనంగా ఇప్పుడు మరొక పదిహేను రైళ్లు నడపబోతుంది అతి త్వరలోనే దీనికి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే అన్నీ కూడా సిద్ధం చేస్తుంది ఎందుకంటే ఈ కోవిడ్ నేపథ్యంలో ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సు అలాగే శానిటైజర్ యూజ్ చేయడం థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు చేయడం ఇవన్నీ మ్యాండేటరీగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటికే మెట్రో రైలు కానీ ఎంఎంటిఎస్ రైలు కానీ ఇవన్నీ అంటే హైదరాబాద్లో ఎంఎంటిఎస్ రైళ్ళు అనేవి చాలా కీలకం ఒకప్పుడు ఎంఎంటిఎస్ రైళ్ళు ప్రారంభించిన మెట్రో అంటే ఈ మధ్య కాలంలో వచ్చింది కానీ గతంలో చాలా అతి తక్కువ ఖర్చుతో ప్రధానంగా సిటీస్లో హైదరాబాద్ నగరవాసులకైతే ఎంఎంటిఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది ఎంఎంటిఎస్ రైలుని అప్పట్లోకి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని చెప్పి రైల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అతి తక్కువ ఖర్చుతో కేవలం పది రూపాయలు పదిహేను రూపాయలతోనే ప్రయాణం చేసేవారు అంటే గరిష్ ఛార్జ్ పదిహేను రూపాయలు ఉండేది ఇప్పుడు ఏమైనా ఏమో తెలియదు అంటే ఎప్పుడు ఇది దాదాపు పదహారు ఈ ఎంఎంటిఎస్ రైళ్ళు అందుబాటులో ఉన్నాయి కానీ అంటే తొలిసారి రెండు వేల మూడులో స్టార్ట్ అయినవి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి కానీ ఫస్ట్ టైం తొలిసారి అనమాట దాదాపు ఒక ఐదు నెలల పాటు ఎంఎంటిఎస్ రైళ్ళు పక్కన ఉండడం ఆ రాకపోకలకు పూర్తిగా బ్రేక్ పడడం సో ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ టు ఫలక్నామా రూట్లో కూడా ఈ ఎంఎంటిఎస్లు తిరుగు తిరుగుతున్నాయి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు అవి కూడా త్వరలో ప్రారంభించే ఆలోచనలో రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది అంటే ఒకప్పుడు కేవలం నలభై ఎనిమిది సర్వీసులతో మాత్రమే ఈ ఎంఎంటిఎస్ స్టార్ట్ అయ్యింది అటువంటిది ఇప్పుడు నూట ఇరవై సర్వీసులు తిప్పే స్థాయికి వచ్చింది అంటే ఎంతగా ఎంఎంటిఎస్ని ప్రజలు ఆదరిస్తారు ప్రయాణికులు ఆదరిస్తారు ఎంత సౌకర్యవంతంగా ఉంది ప్రయాణికులకు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే దాదాపు ఈ ఎంఎంటిఎస్ ద్వారా రోజుకి కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు అనేది అంటే వెళ్ళడం రావడం ఇవన్నీ లెక్కలు వేసుకుంటే అనమాట అంటే కోటి మంది ప్రయాణికులని కాదు మొత్తం మీద దాదాపు ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం అంటే రోజుకు చూసుకుంటే కనుక ఇందాక నేను చెప్పింది లెక్క నెలకి పదమూడు వేలతో ప్రారంభమైందంట స్టార్టింగు కానీ ప్రస్తుతం అది ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలకు చేరుకుంది అంటే రోజుకి ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షలు అంటే మామూలు విషయం కాదు అయితే సుమారు ఇరవై తొమ్మిది స్టేషన్లను కలుపుతూ మొత్తం యాభై కిలోమీటర్ల పరిధిలో ఈ ఎంఎంటీఎస్ తిరుగుతుంది ఇది కూడా త్వరలోనే ప్రారంభించాలి అని చెప్పి రైల్వే శాఖ యోచిస్తోంది అయితే మెట్రో కంటే అంటే ఇప్పుడు మెట్రో సిటీల్లో హైదరాబాద్ తీసుకున్న మెట్రో సిటీల్లో మెట్రో రైళ్లలో ఎటువంటి సౌకర్యాలు తీసుకొచ్చారు ఈ కోవిడ్ నేపథ్యంలో అంతకుమించి మెరుగైన సౌకర్యాలతో రైళ్లు నడిపేందుకు ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది అనేది అంటే పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకోబోతున్నారు అనేది అయితే ప్రస్తుతం అయితే ఇమీడియట్గా ఒక పదిహేను రైళ్లను అంటే ఎక్కడైతే డిమాండ్ బాగా ఉందో ఎక్కడైతే రైలు ప్రయాణం బాగా అవసరమో ఆ డిమాండ్ బట్టి ఆ స్టేషన్ సంబంధించి రైలు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అన్ని సిద్ధం చేసింది అతి త్వరలోనే ఆ పదిహేను రైళ్లు పట్టాలెక్క మరికొద్ది నెలల్లో పూర్తి స్థాయిలో యథాతథంగా రైళ్లను తిప్పేందుకు సిద్ధమవుతుంది కేంద్ర రైల్వే శాఖ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి